ఉంది. మేము సెల్ టవర్ ను పెట్టొద్దని ఇదివరకే మూడేళ్ల ముందే వాళ్ళకు మేము జిహెచ్ఎంసీ వాళ్ళకు విజ్ఞప్తి పెట్టుకున్నామండి. అయినా కానీ వినకుండా ఈ రోజు మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి సెల్ టవర్ కి అక్కడ పోలీస్ బందోబస్తుతో అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రజల తరఫున ఉండకుండా ఓనర్ తరఫున ఉండి మాకు అన్యాయం చేస్తున్నాడు. ఈ రోజు ఎంత మంది మహిళలు మేమందరం వచ్చామండి గ్రామం నుండి. ఏంటంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, మాకు ఇప్పుడు గర్భసంచి వ్యాధులు కానివ్వండి, పసిపిల్లలకు కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కటని కాదు, సిటీలో ఎన్నో రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది కూడా విలేజ్ లో ఒక ఇంటి మీద పెడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. దయచేసి ఏ చిన్న విషయమైనా ఇది మీడియా తరఫున పోవాలని నేను కోరుకుంటున్నానండి. ఇది క్యాన్సిల్ చేయించాలని గ్రామం తరపు నుంచి ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. గర్భిణీ స్త్రీలకు ఇది అవసరం లేదని జరిగింది, దాన్ని ఆపేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ విధంగా వస్తుంది, వెళ్ళా పోలీసు అనుమతితో దాన్ని పెట్టడం జరుగుతున్నది. దాన్ని దయచేసి ఆపాలని మా యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియపరిచారు. ఈరోజు ప్రేమవాజీపేట విలేజ్ మొత్తంగా ఈ యొక్క జిహెచ్ఎంసీ ఆఫీస్ కు రాబడ్డది. అంటే ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చి కానీ అర్థమైంది. ఈ రోజు వాళ్ళు అనిల్ అంబాని కావచ్చు, హీరో అంబాని కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రోజు అఫీషియల్ గా ఆలోచించండి. న్యాయం చేసి అధికారులు ఏమంటున్నారు, రేడియేషన్ వలన ప్రజలకు న్యాయం చేసేందుకు అధికారులు కొన్ని ఈ రోజు జియో టవర్లు నిలబెట్టడం చదివి వినిపిస్తారు. వాళ్ళకి అవకాశం చాలా ఉంది, విశాలమైన స్థలాలు ఉన్నాయి. అయితే దీని వలన ప్రాబ్లమ్స్ చాలా నేను ఖండించే చెప్తా ఉంటున్నాము అయ్యా. ఇక్కడ కుటుంబాలు కుటుంబాల మధ్యలో వెయ్యి ఇచ్చినప్పుడు ఆపుతున్నారు, చేసేది చేస్తున్నప్పుడు చివరికి వచ్చి జిహెచ్ఎంసీ నుండి పర్మిషన్ లెటర్ తీసుకొచ్చారు. జిహెచ్ఎంసీ పర్మిషన్ లెటర్ ప్రజల ముందు ఒక చిత్తు కాగితం లాంటిది. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ఒక తీర్మానం తీసుకుని విలేజ్ వచ్చినప్పుడు అధికారులు తల వంచి దానికి అంగీకారం తెలపాలి. ప్రజలకు నిజంగా ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. నిజంగా ప్రజలు ఈ రోజు 50% టవర్ సెల్ఫోన్ల ద్వారా ప్రజలు ఆరోగ్యం పాలవుతున్నారు. కనుక నేను ఇంతకంటే నేను చెప్పేదంటే, ఇది ఇక్కడ కూడా కాదు, కమిషనర్ లెవెల్లో కూడా ఇది అక్కడ నుండి పర్మిషన్ వచ్చిందంటే ఏదో వచ్చినా కూడా మేము దానికి రెడీ, మా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ ఉన్నాం. మా ప్రాణాలైన పర్వాలేదు, మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. కానీ సెంటర్ పెద్దదని ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. దానికి పోలీసులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. పోలీసులకు కూడా మేము మా హృదయపూర్వకంగా విలవించేది ఏంటంటే, అధికారులారా, ఈరోజు ప్రజల కష్టాలు కూడా తెలుసుకోండి. ప్రజలు కూడా తెలుసుకోవాలంటే ప్రజలు ఉంటేనే ప్రభుత్వం, ప్రజలు లేని ప్రభుత్వం ఏడుదండి. ఈరోజు మేము నిర్మించినటువంటి ప్రభుత్వమే మీది. కుటుంబాలు గల స్లమ్ ఏరియాల ప్రేమోత్పేటలో పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల మధ్యలో 1500 మంది జనసంఘం ఉంటారు. అక్కడ గతంలో 2-3 కడవలు అక్కడ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం వ్యతిరేకించారు. ఇక్కడ వచ్చి ఎంతో నష్టం జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందిగా ఉంటుంది. రకరకాల చిన్నపిల్లలు రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయని 2 సార్లు పంపించడం జరిగింది. ఏంటి రేమాపేట నడిబొట్టు నడి గ్రామంలో పబ్లిక్ ఎవరికి ఇష్టం లేదు. ఇక్కడ జియో టవర్ ఏర్పాటు చేస్తుంది. మొత్తం ఇక్కడ మహిళలు కానీ జెన్సీఆర్ ఒక 100 మంది ఇక్కడికి రావడం జరిగింది. అది ఇక్కడ వచ్చిందంటే మీరు ఇక్కడ వచ్చి తెలుసుకుంటే ఏంటంటే, మాకు హెడ్ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్ ఇచ్చడం జరిగింది. ఆయన వచ్చి ఎంక్వైరీ చేయాలి, ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేయాలని కూర్చొని ఆయన నిజాం మనమడ రాష్ట్ర పరిపాలన ఇది ఆర్ఎస్ఎస్ పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన మా పునర్ ముఖ్యమంత్రి అయితే మా పునర్ ఎంపీ అయితే మా పునర్ ఎమ్మెల్యే అయితే.